బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రముఖ పార్టీ నుంచి కొత్త పార్టీలోకి చేరిపోయారు. ఫలితంగా అధికార కూటమి ప్రభుత్వంలో ప్రకాశం జిల్లా నుంచి మరింత కీలకంగా మారిపోయారు. మరి వైసీపీలో వెలుగు వెలిగి ఆ తర్వాత అధికార దీపం ఆరిపోయాక జనసేనలో చేరితే పాత వైభవం సాధ్యమవుతుందా? ఎందుకంటే బాలినేని ఇప్పటికే ఓ రాష్ట్ర స్థాయి ఫిగర్గా మారిపోయారు. మరోవైపు జనసేనలో టాప్ పొజిషన్లో పవన్ కళ్యాణ్, సెకండ్ ప్లేస్లో నాదెండ్ల మనోహర్ ఉన్నారు. మరి బాలినేనికి సెకండ్ పొజిషన్ కల్పిస్తారా, లేక పొజిషన్ ఏదీ లేకుండానే జిల్లాలో బడా లీడర్గా కొనసాగితే చాలనుకుంటున్నారా? అసలు బాలినేని లాంటి గండరగండు ఏ పొజిషన్ లేకుండా ఉండడం సాధ్యమేనా? ఈ మధ్యకాలంలో బాలినేని శ్రీనివాసరెడ్డి దాదాపు ప్రతిరోజు వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. వైసీపీ ముఖ్యనేతల్లో ఒకరైన వైవీ సుబ్బారెడ్డికి స్వయాన భావమరిది ఆయన. ఆయన రాజకీయ ప్రస్థానం యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ప్రారంభమైంది. అప్పట్లో వైవీతో ఉన్న బంధుత్వంతో నాటి కాంగ్రెస్ నేత వైఎస్ చొరవతో ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక అప్పటి నుంచి 7 సార్లు ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేసిన, 5 సార్లు గెలిచి, 2 సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఇది బాలినేని రాజకీయ ప్రస్థానానికి సంబంధించి ముఖ్యమైన సమాచారం. ఇంత సుదీర్ఘమైన అనుభవంతో పాటు వేర్వేరు స్థానాల్లో పనిచేయటం ఆయనకు బాగా కలిసొచ్చిన అంశంగా చెప్తారు. ఈ క్రమంలో బాలినేని జనసేనలో చేరటంతో ఆయనకు ఎలాంటి పొజిషన్ కట్టబెడతారు అన్నది ఆసక్తికరంగా మారింది. బాలినేని తనకు కావలసిన పనులు జరిపించుకోవటానికి ఆయన వాడే ఒకే ఒక బ్రహ్మాస్త్రం అలకబూనటం. కుటుంబంలో అయినా రాజకీయాల్లో అయినా అలకబూనడం ద్వారా ఆయన ఏదైనా సాధిస్తారు అనే పేరుంది. వైసీపీ ఆవిర్భవించిన తొలి రోజుల్లో జగన్తో పాటు నడిచిన ముఖ్యుల్లో బాలినేని మొదటి వరుసలో ఉంటారు. అప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 సంవత్సరాలు మంత్రి పదవి ఉన్నా వదులుకుని జగన్ వైపు అడుగులు వేశారు. దీనికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డితో బాలినేనికి ఉన్న కుటుంబ సంబంధాలు అలాంటివి అనే వార్తలు అప్పట్లో గుప్పమన్నాయి. అటు వైసీపీలో కూడా బాలినేనికి ముఖ్య స్థానమే కల్పించారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి, రాజకీయాలు మారిపోతున్నాయి. అదే పాత సంప్రదాయం ఇప్పుడు జనసేనలో కొనసాగుతుందా అన్నదే $1 మిలియన్ ప్రశ్నగా మారింది. 2019లో బాలినేనికి ఉన్న మంత్రి పదవిని తీసేసి ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్కు కట్టబెట్టడంతో బాలినేని బాగా హర్ట్ అయ్యారట. దీనికి కారణం ఆ రోజుల్లో జగన్ పార్టీ ప్రకటించిన సమయంలో తాను ఉమ్మడి రాష్ట్రంలో 4 సంవత్సరాల మంత్రి పదవి ఉన్నా వదులుకొని జగన్తో పాటు అడుగులు వేస్తే తనకి కేవలం 2.5 ఏళ్ల మంత్రి పదవిని తీసేసి తనతో పాటు మంత్రిగా ఉన్న సురేష్కి మరోసారి ఎలా కట్టబెడతారంటూ హర్ట్ అయ్యారట. ఇక ఒంగోలు ఎంపీగా మాగుంటకు అవకాశం ఇవ్వాలని బాలినేని జగన్ వద్ద గట్టిగానే ప్రయత్నం చేసినా తన మాటలను జగన్ లక్ష్యపెట్టలేదనే ఫీలింగ్ బాలినేనిలో బలంగా ఉందట. మరోవైపు ప్రకాశం జిల్లాకు చెందిన ఒకరిద్దరు సింగిల్ టైం ఎమ్మెల్యేలుగా గెలిచిన వ్యక్తులు కూడా బాలినేనిపై ఫిర్యాదు చేస్తే జగన్ దాన్నే సీరియస్గా తీసుకున్నారట. బాలినేనిని పిలిపించి వివరణలు అడగటంతో అది బాలినేనికి నచ్చలేదట. దీంతో అసలు వైసీపీలో కొనసాగటం కరెక్ట్ కాదనుకుని అప్పుడే పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నారట. అంటే ఆయన పార్టీ మారాలనే ఆలోచన ఇప్పటిది కాదంటున్నారు పలువురు బాలినేని సన్నిహితులు. ఎన్నికల ఫలితాలు వచ్చిన 3 నెలల్లోనే రాష్ట్ర రాజకీయాలను తనకు అనుకూలంగా మలుచుకున్నారట బాలినేని. దీనికి ప్రధాన కారణం ఒంగోలు కార్పొరేషన్లో టీడీపీకి బలం లేకపోయినా వైసీపీకి చెందిన 20 మందికి పైగా కార్పొరేటర్లను టీడీపీలోకి ఆహ్వానించారు. దీంతో ప్రస్తుతానికి ఒంగోలు మేయర్, ఒంగోలు కార్పొరేషన్ టీడీపీతోనే ఉన్నట్లుగా కనిపిస్తున్నా పార్టీ మారిన వారందరితో పాటు మేయర్ కూడా బాలినేని అనుచరులే ఉన్నారు. మేయర్ను, కార్పొరేటర్లను పార్టీ మార్చి వారికి ఇబ్బందులు లేకుండా చేశారంటున్నారు. మరోవైపు ఇప్పుడు బాలినేని జనసేన కండువా కప్పుకుంటే టీడీపీ కండువా కప్పుకున్న కార్పొరేటర్లందరూ కూడా మళ్లీ బాలినేని వద్దనే ఉంటారులే అని కూడా లోకల్ టాక్. అంతేకాకుండా బాలినేనిపై వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదులకు కూడా బాలినేని పార్టీ మారి ఫుల్ స్టాప్ పెట్టేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదట, పవన్ ఒంగోలు వచ్చే సమయానికి మాజీలు, తాజాలు ఎంతమంది జనసేనాని కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతారు అనేది ఇప్పుడు వైసీపీలో టెన్షన్ పుట్టిస్తున్న అంశమట. బాలినేని తాలూకు రాజకీయ ఎత్తుగడలు, భవిష్యత్ యాక్టివిటీస్ని హెచ్ఎంటీవీ ముందుగానే పసిగట్టింది. బాలినేని పార్టీ మారుతున్నారని సరిగ్గా ఆయన వైసీపీకి రాజీనామా చేయటానికి 4 రోజుల ముందే, అంటే 18 పూర్తి వివరాలతో కూడిన ప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది కూడా. ఇలాంటి తరుణంలో బాలినేని తదుపరి ప్రణాళికలపై జనంలో మరింత ఆసక్తి పెరిగింది. మరిప్పుడు జనసేనలో బాలినేని రోల్ ఎలా ఉండబోతోంది? ఇప్పటి వరకు జనసేన అంటే కేవలం పవన్ అభిమానులే ఎక్కువ మంది ఉండేవారు. మరో కోణంలో నాదెండ్ల మనోహర్ నంబర్ 2గా ఉన్నారు.
ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి రావడంతో మరో పవర్ సెంటర్ జనసేనలో తయారవడంతో పాటు పార్టీ ఎదుగుదలకు పటిష్టతకు ఉపయోగపడుతుందంటున్నారు. దీనికి కారణం బాలినేనికి రాయలసీమ జిల్లాల్లో పట్టుతో పాటు రెడ్డి సామాజిక వర్గంలో కూడా గట్టి పట్టుండడంతో జనసేనకు కలిసి వచ్చే అంశంగా చెప్తున్నారు. ఇప్పటికే బాలినేనికి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల పార్టీల బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ జనసేన వర్గాల్లో జరుగుతోంది. బాలినేని అభిమానులు మాత్రం ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి మంత్రి పదవి కట్టబెడతారనే ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తానికి ఒకటి మాత్రం క్లియర్ అంటున్నారు జన సైనికులు. అదేంటంటే జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలపడే వాతావరణం మాత్రం క్లియర్గా కనిపిస్తోందంటున్నారు. ఇటు పవన్, అటు నాదెండ్ల, మరోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఈ ముగ్గురు మూడు ప్రధానమైన వర్గాలను ప్రభావితం చేయటంతో పార్టీ ఖచ్చితంగా బలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అయితే బాలినేనికి ఉండే సహజమైన లక్షణం విషయంలోనే ఆయన అభిమానులు, జనసేన నాయకులు సీరియస్గా చర్చించుకుంటున్నారట. ఇప్పటిదాకా ఆయన కొనసాగిన కాంగ్రెస్, వైసీపీలో ముఖ్య నేతలంతా కుటుంబ సభ్యులు, బంధువులే ఉన్నారని, కనుక ఏదైనా సమస్య వచ్చినా లేక పదవుల్లో ఉద్వాసనలు సంభవించినా అలిగి బెదిరించి పనులు చేయించుకున్నారని, కానీ ఇప్పుడు అలాంటి అలకలు అనుయాయులకు అవకాశం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే బాలినేని సహజమైన స్టైల్ని మార్చాలని, కుటుంబేతర సభ్యుడిగా, కొత్త నాయకుడిగా రాణించే మార్గాలు వెతుక్కోవాలని సూచిస్తున్నారు. మరి ఈ సూచనలు, నీతులు బాలినేని చెవికి సోకుతాయా? వేచి చూద్దాం.